మాజీ ప్రధాని అటల్ విహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా బోధ్ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓబీసీ అధ్యక్షుడు గొర్ల రాజు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు హాజరై నివాళులర్పించారు. అనంతరం వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి మూడవ వర్ధంతి సందర్భంను పురస్కరించుకొని బీజేపీ పార్టీ తరఫున ఈరోజు బోధ్ మండల బోధ్ నియోజకవర్గ కేంద్రంలో వారి వర్ధంతిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు గతంలో 8 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా సేవలు అందించిన మహా వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకొరకంటే వాజ్పేయి గారు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఏదైతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చి ప్రతి మారుమూల గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, లౌకికవాదిగా కూడా తను ఉన్నన్ని రోజులు చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖులలో మన వాజ్పేయి గారు మరి ప్రథముడు. కాబట్టి ఈరోజు వారికి వారి అడుగుజాడల్లో, వారి బాటలో నడవలసిందిగా మన బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆదేశానుసారం, మరి అదేవిధంగా ప్రతిసారి బాటలు ఆయన బాటలు నడిచి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కలుషితమైన రుగ్మతలను వేరు చేయడానికే ఈ కార్యక్రమాలు తీసుకొని వారి అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని, కంకణబద్ధులమై ఉంటామని పూనుకుంటూ భారత్